సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయింది. అయితే కూటమిలో సీట్ల సంఖ్యకు సంబంధించి, సీట్ల నెంబర్కి సంబంధించి మా సంఖ్యను ఇంకా పెంచాలి అని భారతీయ జనతా పార్టీ అడుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. 10 నుంచి 11కు మా నెంబర్ పెంచండి అని. సో జనసేనలో కూడా టిక్కెట్లు రాని మొదటి నుంచి జనసేనలో ఉన్న నాయకులు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు టిక్కెట్ల కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సేమ్ టైం రఘురామ కృష్ణరాజు గారికి సంబంధించిన అంశం, ఆయనకి ఏ పార్టీ టికెట్ ఇస్తుంది, అసెంబ్లీ టికెట్, ఇక పార్లమెంట్ టికెట్ దొరికే పరిస్థితి లేదు, అసెంబ్లీ టికెటే ఆయన తీసుకోబోతుంది. వీటితో పాటు కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొంతమంది ముస్లిం సంఘాల నేతలతో సమావేశమవుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరితే మాత్రమే తాను పొత్తు పెట్టుకున్నాను అనే విషయాన్ని ఆయన ముస్లిం సంఘాల నేతలకు చెప్పారు. దాంతోపాటు రేపటి నుంచి మేమంతా సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి 2వ విడత సిద్ధం సభలు 21 జిల్లాల్లో ఆయన ప్రారంభించబోతున్నారు. రేపటి నుంచి ఆ సభలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అంశాలపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుందర్రామ్ శర్మ గారు ఆ పార్టీ అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే రజనీ గారు జనసేన నుంచి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా శర్మ గారు నమస్తే, మీతో స్టార్ట్ చేయనా? లేదులేండి, ముందర మా మిత్రుల నుంచి చేయించండి, ఎందుకంటే పాపం ఇబ్బందులు పడుతుంది ఆ కూటమి. కూటమి ఇబ్బందులు కాదు, నాకు చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ పైన మీరు రియాక్ట్ అవుతే కూటమి ఇబ్బందులు కూడదాం. అంటే ఓకే, మీ ఇష్టం. అంటే ఆయన ఆల్రెడీ మా శ్రీనివాస్ చౌదరి గారు ఎందుకు కామెంట్ చేశాడు ఏమంటే చెప్తారేమో. ఓకే సరే, చౌదరి గారు సార్ నమస్కారం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు పిలిచారా, వాళ్ళు పోయారా, మేము పిలిస్తే ఏంటి, వాళ్ళు పిలిస్తే ఏంటి, మేము పోతే ఏంటి, కలిసాం కదా ఇప్పుడు ఆ చర్చ ఏంటి అని అనకండి. కానీ బాబు గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు బలవంతంగా పిలిచారనే ప్రస్తావన ముస్లిం సంఘాల దగ్గర తీసుకొచ్చారు కాబట్టి దానికి సంబంధించిన ప్రస్తావన తెస్తాను ఇక్కడ. సార్ మొదట నెసరా గారు మీకు, ఈఆర్టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్ నేత శర్మ గారికి, అనలిస్ట్ కృష్ణానందులు గారికి, జనసేన నేత రజనీ గారికి నా నమస్కారాలు. నమస్తే సార్. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమి ఎవరో ఎక్కువ ఎవరో తక్కువ అని చూసుకోవట్లేదు. గతంలో కూడా చాలా సార్లు ఢిల్లీకి రమ్మని పిలిచారు, వెళ్ళారు, మాట్లాడారు. మళ్ళా ఇక్కడికి వచ్చి వాళ్ళు చక్రవర్తి గారు, పాండే గారు వచ్చి బాబు గారి ఇంట్లో కూర్చొని లిస్ట్ అవుట్ చేయడానికి పొత్తుల గురించి మాట్లాడుతున్నారు కూడా మనం చూసాం. అయితే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, కానీ బీజేపీ వాళ్ళు మిత్రపక్షాలు కలుపుకోవాలనుకోవడం వాళ్ళ ఎన్నికల వ్యూహంలో భాగం. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటంతో పిలవడం జరిగింది. అయితే ముస్లింస్ వ్యతిరేకిస్తున్నారు అనే మాట మేమైతే నమ్మట్లేదు సార్, ఎందుకంటే చాలా సందర్భాల్లో ముస్లిం కమ్యూనిటీ కూడా మోడీ గారికి సపోర్ట్ చేసింది. ఎక్కడో ఏదో కొన్ని అవాంతరాలు ఉండొచ్చాం, కానీ పూర్తి స్థాయిలో నిన్న కుప్పంలో మీటింగ్ లో కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజాగళం, శంకారం, ఎన్నికల శంకారం కుప్పం స్టార్ట్ చేశారు. చాలా స్థానిక అంశాలపై డిస్కస్ చేశారు. మళ్ళీ కుప్పాన్ని మరింత బంగారు కుప్పంగా మార్చాలని ప్రయత్నంలో 47 సార్లు నన్ను గెలిపించారు. ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఈ 40 ఏళ్ల అభివృద్ధి ఒకే ఐదేళ్లలో చేయాలనుకున్నాను. ఏదో ఆయన తెలిసింది అక్కడ కార్యక్రమాలకు అనుగుణంగా మాట్లాడారు. అక్కడ కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోజు యువత కమిటీ మీటింగ్ జరిగింది. తర్వాత బంగారపల్లి, మదనపల్లెల శంకారం కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే కూటమిలో మీరు అన్నట్టు అక్కడ కొన్ని అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి, ఎందుకంటే గెలిచే పార్టీల వైపు అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు. మేము ఉండదు సంవత్సరం ఎలక్షన్స్ కామన్ సార్, ఎందుకంటే మాకు ఎక్కువ, ఎందుకంటే పోటీ గెలుస్తున్నాం ఖచ్చితంగా, 160 గెలుస్తున్నాం అని తెలిసిపోయింది. ఇక్కడ ఉంటే మేము కూడా ఎమ్మెల్యే అయిపోవచ్చు అని ఆలోచన ఉంటుంది. ఇప్పుడు గతంలో 1వ 2వ స్థానం 3వ స్థానంలో మాట్లాడాము, ఇప్పుడు 4 5 స్థానాలు కూడా ముందుకు వచ్చేస్తున్నారు, మాకు కావాలి మాకు కావాలని. సో ఏదైతే మేము ఆల్రెడీ ప్రకటించేసాం సీట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా 5 4 5 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు ప్రకటించాలి కాబట్టి అవుట్లో కూడా పోటీతత్వం ఉంది. ఇంకా చిన్న అడ్జస్ట్మెంట్స్ జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్యలో వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇంకా పరిపూర్ణంగా సీట్లు ఇంకా ప్రకటించలేదు. జనసేనలో కొన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగా కొన్ని అంశాలు చూసుకున్నప్పుడు పిఠాపురం కావచ్చు, పెన్నలూరు కావచ్చు, పెందుర్తి కావచ్చు, అలాగే పుట్టపర్తి కావచ్చు, చాలా సందర్భంలో చాలా చోట్ల పోటీతత్వం కూడా వచ్చింది, గొడవలు పడ్డారు, అన్ని కూడా టీకప్లో తుఫాన్ లాగా అయిపోయి. తిరుపతిలో కూడా మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అసంతృప్తి తెలియజేశారు. మళ్ళీ అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా గమని ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు, శ్రీనివాస్ గారిని సపోర్ట్ చేస్తారు, మా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రచారం దిగేశారు ఆల్మోస్ట్ అలా. అందువల్ల ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే గతంలో పనిచేసి ఉంటారు, ఖర్చు పెట్టుంటారు, కార్యకర్తలని ఆయన గంట పెట్టుకొని ఉంటారు, చిన్న చిన్న సమస్యలపై ఆశపడి ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యే కావాలని ఆశతో ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆశయాలు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు ప్రతి ఒక్కరు హట్ అవుతారు. సార్ నేను కూడా ఒక పని చేశాను, సక్సెస్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతాను, సక్సెస్ కాకపోతే బాధపడతాను కదా. అట్లే వాళ్ళు ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో ఒక
ఒక ఆశయంతో ముందుకెళ్లి పనిచేస్తూ ఉంటారు. అది వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నాయి, మా పార్టీలో ఉన్నాయి, అన్ని పార్టీలు వాళ్ళు కూడా మొన్న ఎన్ని రకాలుగా రకరకాల సమస్యలు వచ్చాయి, వాళ్ళు సర్దుకుని వాళ్ళ పార్టీ అంతర్గత మీ దగ్గర అంటే గెలుస్తారనే కాంపిటీషన్ ఉంది కాబట్టి మీ దగ్గర ఈ గొడవలు మాకు నిజంగానే పోటీ. మా తిరుపతిలో ఇప్పుడు కూడా పోటీ ఉంటారు, అన్ని మా తిరుపతినే కాదు దాదాపు 175 సీట్లలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తులతో ఇప్పుడు చాలా మంది ఇంకా మాకు ఆ పార్టీలోకి వెళ్తే వస్తుంది. నిన్న వరప్రసాద్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు, నిన్న తెల్లవారు జాయిన్ అయ్యారు, మధ్యాహ్నం సీట్ అనౌన్స్ చేశారు. అట్లా ఇంకా చాలా మంది ఇట్లా ఇట్లు యాన్ని శ్రీనివాస్ గారు ఉన్నారు, చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రిజైన్ చేశారు, జనసేన చేరుకారు, వాళ్ళ పొత్తులో భాగంగా వాళ్ళ సీట్ ఇచ్చారు. అట్లా పోటీతత్వం బాగా పెరుగుతోంది, ఏ పార్టీలో గెలుస్తారని ఆలోచించడంతో అధికార పక్షం వాళ్ళు చాలా మంది రిజైన్ చేసి గెలుపు. సరే, కూటమిగా టికెట్ చిన్న చిన్న ఇష్యూస్ బిట్వీన్ ద పార్టీస్ ఉండడం ఓకే, కానీ ఒరిజినల్ పార్టీ నాయకులను పక్కన పెట్టి తెలుగుదేశం చెప్పిన నాయకుల్ని, తెలుగుదేశం స్పాన్సర్డ్ నాయకులకి కూటమి నేతలు టికెట్లు ఇస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం జరిగితే జీవీఎల్ నరసింహారావు గారు ఎల్ల, సత్యకుమార్ గారు ఎల్ల, సోమవీరాజు గారు ఎల్ల, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎల్ల, ఇంకా చాలా మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్ల, వాళ్ళంతా అసంతృప్తితో వెళ్ళలేదు అనేది ఒక పాయింట్. రెండు, జనసేన అనగానే మనకు గుర్తొచ్చేది, నేను పదేళ్ళగా జనసేన చూస్తున్నా గుర్తొచ్చేది, తిరుపతి వెళ్తే కిరణ్ రాయలు గుర్తొస్తారు, కిరణ్ నాకు 10-15 ఏళ్ళుగా తెలుసు, కిరణ్ రాయలు గుర్తొస్తారు, ఇక్కడ పోతిన మహేష్ విజయవాడలో గుర్తొస్తూ ఉండేవాడు, బొల్సెట్ సత్యనారాయణ గారికి గుర్తొస్తూ ఉండేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళకు కూడా టికెట్ ఇవ్వకపోతే బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే బిలీవ్ చేసి అందరు కలిసి పనిచేసే వాతావరణం లేదన్నారు. ఇటువంటి పరిస్థితులు కలిసి పనిచేయడానికి సంబంధించిన పాసిబిలిటీ ఎక్కడ కనపడుతుంది శ్రీమతి చౌదరి గారు? ఖచ్చితంగా నేను తెల్లవారుతో బీజేపీ నాయకులతో కూడా మాట్లాడాను. బీజేపీలో కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంది, ఎందుకంటే గతంలో బీజేపీలో ఉండి వైఎస్ఆర్సీపీ తాటగాగి రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా కోవట్లుగా మార్చేసి సోమవీరాజు గారు కావచ్చు, ఇంకా అలాగే వాళ్ళ చెప్పి సత్యకుమార్ కావచ్చు, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు జీవీఎల్ నర్సింహులు, ఇంకో జగన్ గారికి బంధువులు కూడా వారు, అటువంటి వాళ్ళందరూ కూడా చాలా రాష్ట్రానికి నష్టపరిచారు. కాబట్టి ధరిస్తానానికి ఎట్లా రాష్ట్రానికి నష్టపరచడం అంటే ఎట్లా సార్? అర్థం కదా, రాష్ట్రానికి నష్టపరచడం అంటే ఎట్లా? ప్రత్యేక హోదా ఇష్యూలోనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో అంటగారు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాల పైన చూడండి, కియా తెచ్చిన అంటే కొరియా నుంచి కియా తెచ్చిన మా పెద్దబాబు గారు లాంటి కింగ్ నమ్ముతారా? ప్రజల నుండి మత్తుపదాలు తీసుకొచ్చిన దొంగలు నమ్ముతారా? ఆలోచించే పాయింట్ ఏంటి, మీరు వాళ్ళ పైన వైసీపీ అనే ముద్ర ఎలా వేస్తున్నారు, వాళ్ళ బంధుత్వాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాయని ఎలా అంటగడుతున్నారు? మీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ బంధువు కదా సార్? సోమవీరాజు గారు నేరుగా చెప్పారు మీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నామని. అలాగే గతంలో పొట్టులు తప్ప బీజేపీతో గత 5 ఏళ్ళుగా వాళ్ళే ఉన్నారు, చాలా కార్యక్రమాలు కలిసి నిర్వహించారు అన్నసల్ అఫీషియల్ గా. సో వాళ్ళకున్న వ్యక్తులందరూ కూడా ఒక రకంగా కోవట్లు అనే మెంటాలిటీ బీజేపీ అధిష్టానం కలిగింది కాబట్టి వీళ్ళుంటే మనం నష్టం తీసుకొచ్చి పెడతారు కాబట్టి వాళ్ళ నలుగురిని పక్కన పెట్టారు, అది మాకున్న సమాచారం. సో వాళ్ళు కోవట్లని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది, మేము భావించట్లా వైఎస్ఆర్సీపీ గా వాళ్ళతో ఉన్నారని బీజేపీ కూడా అనుకుంటున్నారు. ఎందుకు కోవట్లు అనుకుంటుందని మీరు అనుకుంటున్నారు? అలా బీజేపీ వాళ్ళలో ఉన్న సందేహం దాన్ని మాతో పంచుకున్నారు. మేము కూడా మేము చెప్పాం మా రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళేమి కనపడలేదు, జీవేల్ గారు ఇప్పుడు మాకు మాట్లాడిందిలే ఈ రాష్ట్రంలో ఈ ఎంపీ గతంలో ఎంపీగా ఉన్నారు, ఈ రాష్ట్రం తీసుకొచ్చింది ఏమీ లేదు, సత్యకుమార్ గారు వాళ్ళ గొడవలు ఇంటర్నల్ గొడవలు తప్ప వీళ్ళందరూ ఒక్కొక్క విషయం మాడినప్పుడు మాకేం సంబంధం లేదు మీ పార్టీ నాయకులు మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పేశారు, వద్దులేండి మాకు వైఎస్ఆర్సీపీతో చాలా సంబంధాలు ఉన్నాయి వద్దులే వాళ్ళకి, ఎందుకంటే గతంలో దేవాలయాలు పైన దాడి తిరిగినప్పుడు సోమవీరాజు నోరే ద్వారెత్తల ఏదో తూతు మంత్రంగా మాడారు, టీడీలో గొడవలు అయితే గుమ్మన అయిపోయాడు, ఇట్లాంటివన్నీ అంటగాగారు కానీ ఫీలింగ్ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు. ఇంకో విషయం, మీరు జనసేనకు వచ్చారు, కొన్ని పేర్లు చెప్పారు సార్, ఒక మాట చెప్తారు సార్, మీరు అన్నిలా భావించదు అంటే నాకు కూడా 10 కిలోల ఎత్తే శక్తి ఉంటది, శర్మ గారికి ఒక 20 కిలోల ఎక్కే శక్తి ఉంటది, కృష్ణాంజలి గారికి ఒక 50 కిలోల శక్తి ఉంటది, నన్ను 50 కిలో ఎత్తమని ఎత్తలేను కదా, ఆశపడ్డది తప్పలేదు, కిరణ్ రాయలా ఇంకోరా ఇంకోరా ఏబిసిడి ఎవరైనా కావచ్చు, ఆ కెపాసిటీ మనకు ఉండాలి కదా సార్. సర్వే చేశారు పవన్ కళ్యాణ్, సర్వే చేశారు బాబు గారు, సర్వే చేశారు తిరుపతి నుంచి. ఒక నిమిషం సార్, మీరు తిరుపతి నుంచి ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయి మేము సర్వే చేసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి సర్వే చేసుకున్నాం ఆయన పార్టీ తరఫున, అసలు జగన్సేన 151 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే తిరుపతి బొటాబొట్టి గెలిచారు వాళ్ళు, తిరుపతి టీడీపీ ఇండివిజువల్ గానే గెలవగలిగిన సత్తా ఉన్న సీటు, జనసేన కూడా అక్కడ తోడయ్యింది, గతంలో ప్రజారాజ్యం గెలిచింది, రెండు పార్టీలు గెలిచిన తర్వాత సర్వే చేసి అక్కడ ఎవరు పనికిరారు చిత్తూరు నుంచి పట్టుకొస్తారా? లేదు, తిరుపతి సీటు కట్టింది, క్లారిఫై చేయండి, చిత్తూరు తిరుపతి అని అన్నట్లా, చిత్తూరు తిరుపతి లోపల ఒకే ఉమ్మడి జిల్లా. గతంలో మా శ్రీనివాస్ గారు ఆయన జంగాలపల్లి శ్రీనివాస్ అంటారు మేము ఇక్కడ, ఆయన మా పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి జిల్లా టీడీపీలో, మళ్ళీ ఆయన వైసీపీలో పోయాడు,
మళ్ళీ ప్రజారాజ్యంలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జనరల్లోకి వచ్చాడు. కాబట్టి మాకు ఆయన లోకల్ మీ ఫీలింగ్ కలగట్లా. ఇంకోటి ఏంటంటే మీ మా సర్వేలో తెలుగుదేశం పార్టీ గెలిచింది మాకు కూడా తెలుసు, ఎందుకంటే గతంలో 2019లో గెలిచింది మేమే. కొద్ది అనివార్య కారణాల కొన్ని ఇబ్బందులు కలిగాయి కాబట్టి ఆ రోజు వాళ్ళ అధికారం చేతిలో ఉంది కానీ తర్మా చేశారు. కంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. ఒకటి, భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది వైసీపీ కోవర్ట్లు కాబట్టి వాళ్ళకి టికెట్ రాలేదని చెప్తున్నారు. రెండు, జనసేనలో ఉన్న వాళ్ళు టికెట్లు అడుగుతున్న వాళ్ళు వాళ్ళు కోరుకోవచ్చు కానీ వాళ్ళకి అంత అర్హత ఉండకపోవచ్చు అని అడుగుతున్నారు. చాలా తెలుగు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళకి ఆ అర్హత ఉండకపోవచ్చు, వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు అంటున్నారు. అంటే అర్హత కాదండి, వాళ్ళకి శక్తి లేదు. ఇప్పుడు శక్తి అంటే ఏంటి? ఒక ఎస్ కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. ఇప్పుడు నేను టీవీలోనో మాట్లాడో లేదా పేపర్లో కనబడినంత మాత్రం ప్రజలు ఓట్లు వేస్తారు. ప్రజా సంబంధాలు కలిగి ఉండాలి, నేను ప్రజల్లో నాయకుడే ఉండాలి, ప్రజలు సేవ చేసి. ప్రజా సంబంధాలు లేవు, మనం డిబేట్ లో ఉన్న రజనీ గారికి ప్రజా సంబంధాలు లేవు, కిరణ్ రాయల్ కి ప్రజా సంబంధాలు లేవు, బుల్సెట్ సత్యానికి ప్రజా సంబంధాలు లేవు. వాళ్ళ పార్టీ అభ్యర్థులకి వాళ్ళ అధ్యక్షుడు ఎవరికి కోరుకుంటే వాళ్ళ మెంబర్ టికెట్ ఇస్తారు. నా ఒపీనియన్ గారు కాబట్టి శక్తిలో శక్తి ఉండి గెలిచే వాళ్ళకి ఇవ్వగలం, శక్తి లేని ఇవ్వకూడదు కదా. మేము కూడా తిరుపతిలో కూడా లేదా తిరుచిత్తూరులోను 14 కాన్స్టిట్యూన్సీలో రాయలసీమ 3 ఎవరెవరికి ఇవ్వాలని 3-4 సర్వేలు చేయించుకున్నాం. పలానా క్యాండిడేట్ అయితే మనం బెస్ట్ అని చెప్పి ఇచ్చాము. దాంతో అసంతృప్తులు అంటే నడిచే కదా, మేము వాళ్ళకి మాకు ఇచ్చాము. చెప్పడానికి కొద్ది బహుమతి పడుతున్నారు కానీ కొంచెం బరువు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. దేవినేని ఉమా ప్రజా సంబంధాలు లేవని పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి వసంత కృష్ణ ప్రసాద్ గారికి సీట్ ఇస్తారా? ఇదేం సార్, ఇదే మా పార్టీ రాజకీయాలు, మా పార్టీ ఇష్టం, మా ఇష్టం. మీరే సార్ నాకు చెప్పేదానికే, మా పార్టీ నాయకులు మా ఇష్టం. మీరు మాట్లాడదు సార్, చెప్పండి జర్నలిస్ట్ గా. జర్నలిస్ట్ గా మీరు ఒక పార్టీకి టికెట్ ఎవరు నిర్ణయించి అర్హత మీకు ఉందా? మీరు చెప్తున్నా సార్, ప్రజా సంబంధాలు ఉన్నాయా లేదా తెలుసు. చెప్పండి, మీకు మేము ఏమైనా సినిమా చూపించారా? మీరు సరే తిరుపతిలో ఉన్నా చెప్పండి, మీరు అంటే మీ పార్టీ మీ ఇష్టం. ఏంటంటే సార్, మీ పార్టీ మీ ఇష్టం, మీ అధికార నాయకులు మీరు నిర్ణయించుకుంటే ఇచ్చుకోండి అని చెప్పాలి. కానీ ఇచ్చుంటే సమస్య వస్తే చెప్పారని పరిష్కరించా, వాళ్ళకే ఉద్గిస్తా, వీళ్ళకి ఇవ్వరా చెప్పారు మాకు అర్థం కాలేదు. ఎవరు మీరు? ఒక ఛానల్ పెట్టుకున్నది మాత్రం మీరు అందరి సీట్లు మీరు డిసైడ్ చేసుకొని చెప్తారా? ప్రజా సమయం వాళ్ళకి అర్హత లేదు, వీళ్ళకి అర్హత లేదు, నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరికి పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు, బీజేపీ ఎవరికి వాళ్ళు నిర్ణయిస్తారు. మధ్యలో మీరే ఉంటే చెప్పండి, వాడు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు, అధికార ప్రజలు మేమే చెప్పలేదు. కిరణ్ రాయల్ మీ పర్సనల్ ఇస్తారు సీట్ చెప్పండి. మీకు కిరణ్ రాయల్ ఇష్యూ కాదు, నేను మాట్లాడుతుంది కిరణ్ రాయల్ ఇష్యూ కాదు. దేవినేని ఉమా గారి ప్రస్తావన తీసుకొస్తే ప్రజా సంబంధాలతో ప్రజలతో ఉన్న వాళ్ళ టికెట్ ఇస్తారు. కిరణ్ టీవీలో మాట్లాడతారు, ప్రజా సంబంధాలు ఉండవు కదా అని చెప్తున్నాను. ప్రజల్లో గెలవాలనే పేరు మీ టికెట్ లేవు తెలుగుదేశం పార్టీ క్లియర్. ఇంకేం రాసుకుని చెప్పండి, చెప్పండి మీరు. ప్రజా సంబంధాలు లేకుండా గెలవే శిక్ష సంబంధాలు లేకుండా మా పార్టీలో కార్యకర్తలకు డబ్బులు డబ్బులు కాదు కదా. కరెక్టే సార్, ప్రజా సంబంధాలు ఉన్న వాళ్ళకి మీరు టికెట్ ఇస్తారు, గెలవగలిగే వాళ్ళకి టికెట్ ఇస్తారు, సర్వేలో వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తారు. నేను అడుగుతుంది ఏంటంటే, దేవినేని ఉమా గారు ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యక్తి కాదా అని. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్లీజ్. మీరు ప్రజలతో సంబంధాలు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తారు, గెలవగలిగే వాళ్ళకి టికెట్లు ఇస్తారు, సర్వేల్లో బాగా వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తారు. దేవినేని ఉమా గారు ప్రజా సంబంధాలు ఉన్న వ్యక్తి కాదా అని నేను అడుగుతున్నా. లాస్ట్లో ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు సార్. సరే మళ్ళీ వస్తా మీ దగ్గరికి. రజనీ గారు ఏంటి మేడం, 20-21 సీట్లు మీ సీట్లు ఇంకా తేరట్లేదు. అధికార మన ప్రతిపక్ష పార్టీ ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చేస్తోంది, వాళ్ళ సీట్లు ఇంకో 4-5 పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడు తేలుతాయి? మీ పార్టీకి సంబంధించిన నాయకులు టికెట్ల కంటే బయట పార్టీ వాళ్ళకి టికెట్లు ఎక్కువ వస్తున్నాయి అనే చర్చ బయట ఉంది. మీ రియాక్షన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇక ఏదైనా ఇందాక చెప్పినట్టు చౌదరి గారు చెప్పినట్టు అధినాయకుడి నిర్ణయానికి వదిలేయడం అంటే, ఈసారి ఎలక్షన్స్ అనేది మా చేతిలో ఏమీ లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అది మా భవిష్యత్తును ఆలోచించి
ఆ నిర్ణయం తీసుకున్నాడని మాకు మేము ఆపాదించుకొని పనిచేసుకుంటూ వెళ్ళిపోవడం సార్. ఫ్యూచర్ బాగుంటది, ప్రజెంట్ నాశనం అయిపోయింది, ఫ్యూచర్ బాగుంటది, ప్రజెంట్ గురించి అసలు ఆలోచించొద్దు. ఇక్కడ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటేనే మనం ఫ్యూచర్ ని చూడగలుగుతాం అనే ఒక ప్రగాఢ విశ్వాసంతో ఈ రోజు పనిచేయగలుగుతున్నాం సార్. నిజంగా చాలా అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని ఇది, చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఎంతో మంది మా తోటి అభ్యర్థులు, అంటే మేము అభ్యర్థుల స్థాయి మాకు లేకపోయినా అభ్యర్థులు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు రాకపోవడం, ఆ అసమ్మతి అనేది మాకు తెలుస్తుంది. ఈరోజు మేము వాళ్ళకి పని చేయలేకపోవడం, వాళ్ళకి టికెట్ ఇస్తారని వాళ్ళకి ఇవ్వలేకపోవడం, ఇంకెవరికో మేము పని చేయాల్సి రావడం, వాళ్ళ ముక్కు మొహాలు కూడా మాకు తెలవకపోవడం, వాళ్ళ ఇంటి గేట్ బయట మేము నుంచోవడం మాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మా అధినాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయం భవిష్యత్తు బాగుండాలమ్మా, ఇప్పటి గురించి ఆలోచించద్దు, మీకే కాదు మీకంటే బాధ నాకెక్కువ ఉంది అంటూ అప్పుడప్పుడు ఈరోజు కాలిపోయే ఒత్తిలాగా కొవ్వొత్తిలాగా మా అధినాయకుడు మారుతుంటే చుట్టూ ఉండే పురుగులు ఉంటాము చూడండి అలాంటి వాళ్ళ మేము అది చుట్టూనే ఉంటాం, కాలిపోతామని తెలిసినా చుట్టూనే తిరుగుతుంటాం. కానీ ప్రపంచానికి వెలుతురునిచ్చే అధినాయకుడు కోసం కాలిపోవడానికి ముందుకొచ్చినటువంటి పురుగులు లాంటి వాళ్ళం జన సైనికులు. ఈరోజు మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి టీడీపీ బీజేపీని కలిసి ఒక గొప్ప పని చేశారు, రాష్ట్ర భవిష్యత్తుకి తార్కాణం అయ్యాడు. ఈరోజు అధపాతాళానికి తొక్కేది నేనే జగన్ అనే ఒక పదాన్ని ఈరోజు టీడీపీ అభ్యర్థి ఇవ్వలేకపోయారు, బీజేపీ అభ్యర్థి ఇవ్వలేకపోయారు. కానీ 21 సీట్లో ఉన్న మా అధినాయకుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ బలమైన ధీమా, మమ్మల్ని నమ్మే కదా, నా వెనకాల ఉంటారు నా సైన్యం, నా వీర మహిళలు, నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి అమ్మా, మీకు ఫ్యూచర్ బాగుంటుంది, ప్రజెంట్ ఆలోచించకండి, ప్రజెంట్ మనం త్యాగం చేసుకుంటున్నాం, మనం అర్పితం అవుతున్నాం, నేను సైతం ఒక సంవిధనై అన్నట్టుగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన తగ్గించుకొని, ఆయన స్థాయిని ఆయన తగ్గించుకొని, ఆయన ఎక్కువ టైం కేటాయించి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన తక్కువ సీట్లైనా తీసుకొని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారని చెప్తున్నారు, ఓకే అక్సెప్ట్ చేద్దాం. కానీ తీసుకున్న సీట్లలో కూడా జనసేన పార్టీ కోసం మనస వాచ కర్మణ ప్రతిరోజు పనిచేస్తూ వస్తున్న నాయకత్వం కంటే బయట పార్టీల నుంచి తీసుకున్న నాయకత్వానికి అవకాశం కల్పిస్తున్నారేమో అనే ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. అది ఓట్ల ట్రాన్స్ఫర్కి ప్రమాదంగా మారే అవకాశం కనిపించట్లేదా? అఫ్కోర్స్ సార్, 21 కూడా మన వాళ్ళు అయితే బాగుండేది అనే ఒక అందరికీ ఉంది సార్. 21లో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తుంటే అంత గొప్ప వైసీపీని వీడి మన దగ్గరకు వచ్చారు కదా, వాళ్ళకి మనం ప్రాధాన్యత కల్పించాలి అన్నటువంటి ఒక స్టాండ్ కూడా ఉంటుందండి. ఎందుకంటే బాలశౌరి గారు ఎవరో మనకు తెలుసు, వైసీపీ నీడ నుండి ఈరోజు మీ కింద నేను ఒక డిసిప్లిన్గా పనిచేస్తాను, ఒక నిబద్ధతగా పనిచేస్తాను అంటూ ఈరోజు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మా అధ్యక్షుడి కోసం 2-3 గంటలు పార్టీ ఆఫీస్ గేట్ బయట ఎదురు చూశాడంటే మీరు నమ్ముతారు? అంత డిసిప్లిన్ ఉంటుందండి. మరి అటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కదా. మీరు అనుకున్న ఒక యాంగిల్ అయితే వైసీపీ నుంచి వచ్చినోడికి మేము పనిచేయాలా అంటే అరే అలాంటి వైసీపీ దగ్గర ఉండలేక మన నిబద్ధత నచ్చి ఉన్న ఎంపీ కూడా నేను అక్కడ చెయ్యను, నేను మీ దగ్గరే పనిచేస్తాను, అంత డిసిప్లిన్ ఉంది మీ దగ్గర, నేను కూడా అలాగే పనిచేస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటే బయట మాట్లాడే వాళ్ళకి 2 చోట్ల ఓడిపోయాడు అనే మాట్లాడే వాళ్ళకి, ఆ 2 చోట్ల ఓడిపోయిన వాడి దగ్గర గేట్ బయట నుంచొని 3 గంటలు ఒక వైసీపీ ఎంపీ స్థాయి వ్యక్తి, గతంలో ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయిలో ఉన్న చూసిన వ్యక్తి ఎందుకు నుంచున్నాడు? అది నిబద్ధ. సో అటువంటి వాళ్ళకి ఫస్ట్ అండ్ షుడ్గా మేము ప్రయారిటీ ఇవ్వాలి. ఒక్కొక్కసారి చివరాఖరులో వచ్చి గద్దలాగా సీటు తన్నుకుపోయే వాళ్ళని చూస్తుంటే మాకేం చేయాలో అర్థం కాదు. అరే రే ఈ సీట్లో పాపం మొన్నటిదాకా పలానా అన్న పని చేసినాడే, ఆ అన్న జన సైనికుడు, అతనికి రాలేకపోయిందన్న బాధ కూడా ఒక అందుకుంటుంది. అది పోతిన మహేష్ అన్న విషయంలో మాకు చాలా క్లియర్ కట్ గా అనిపిస్తుంది అండి, ఎందుకంటే ఏ మీటింగ్ జరిగినా ముందుంటాడు. అందులోను బీసీ డిక్లరేషన్ అంటూ గుంటూరు నడిబొడ్డులో చెప్పినప్పుడు ఫస్ట్ ఆయనకే ప్రయారిటీ అని మేము అనుకున్నాం, ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వరేమో కూడా అనుకున్నాం. ఈ రోజు ఏమడుగుతున్నాడు మనల్ని విమర్శించట్లా, అన్నా నువ్వు నాకు న్యాయం చేస్తానన్నో, చెయ్యన్నా 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 అంటూ అక్కడే పట్టుకుని వేలాడుతున్నాడు కదా. త్యాగానికి ఒక అంతు పంతు లేదన్నా అని ఒక యాంగిల్ అయితే, మనల్ని మనమే త్యాగం చేసుకుంటే ఇక ఏం నిలబడతామన్నా అని ఇది ఇంకొకటి అయితే, మాకు కష్టం వచ్చింది అనుకోండి, మీరు చూస్తున్నారు సార్ గుంటూరు జిల్లాలో ఒక్క జన సైనికుడు లేదు, కృష్ణా జిల్లాలో ఎవరున్నారో తెలియదు, పల్నాడు జిల్లాలో ఎవరున్నారో మాకు తెలియట్లేదు, అదే రకంగా ఇంకొక చాట ఎవరున్నారో మాకు తెలియట్లేదు. మాకు కష్టం వచ్చినప్పుడు మేము దగ్గరలో ఉండి జన సైనికుడికే వెళ్ళగలుగుతాం, కానీ మేము దగ్గరుండి గెలిపించిన టీడీపీ అభ్యర్థి దగ్గర కూడా మేము వెళ్ళలేము సార్, ఎందుకంటే మాకు కొంచెం అదొక ఫీలింగ్ ఉంటుంది, అది తప్పదు, అది ఏ పార్టీకైనా ఉంటుంది.
సో మేము మా వాళ్ళ దగ్గరికే వెళ్తాం. ఇప్పుడు సపోజ్ మా దగ్గర ఉన్న ఒక అభ్యర్థి ఎమ్మెల్యే మినిస్టర్ అయితే అరే అన్న ఈ పని ఉందన్నా మేము పరిగెడతాం. నిన్నటి రోజు నేను వైజాగ్ వెళ్ళి పంచకర్ల రమేష్ గారిని కలిసి సార్ మీ దానికి నేను దగ్గరుండి పనిచేస్తానని, ఎక్కడో నెలమర్లు ఉన్న దగ్గరికి దగ్గరుండి పనిచేస్తానని చెప్పగలుగుతున్నాం. మా దగ్గరుండే గుంటూరు వాళ్ళకి మేము ఎందుకు పోయి చెప్పలేకపోతున్నాం అంటే వాళ్ళకి మేము ఎవరో తెలియదు సార్, మా ప్రయారిటీ ఏంటో తెలియదు, మేము జనసేనలో ఉన్నామన్న విషయం కూడా తెలియదు. వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కలవనేలేదు, మాతో మాట్లాడలేదు. ఇంత వినపడే గొంతు గుంటూరులో ఉందా? విడుదల రజనీ గారిని క్వశ్చన్ చేస్తే నేనే చేస్తాను, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినా నేను చేస్తాను. మరి వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు సార్, ఈవెన్ దో ఇప్పటి వరకు ఎవరు కూడా మాతో మాట్లాడలేదు. ఏమో సార్ వాళ్ళకి అంత అక్కర్లు. ఇప్పుడు కొంతమందికి గెలుస్తామనే ధీమా ఉంటది, అప్పుడు ఏముందిలో వీళ్ళు పనిచేసేది, వీళ్ళు పనిచేయకపోయినా గెలుస్తామని కూడా అనిపించవచ్చు. అటువంటి అప్పుడు మాతో పనిలేకపోవచ్చు. కానీ మా 21 సీట్లలో మేము గెలిపించుకోవాలి కాబట్టి అవతల వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు కాబట్టి మేము వెళ్ళి పనిచేస్తాం. వీళ్ళకి కూడా మాతో అవసరం ఉందనుకుంటే మా రజనమ్మ మీరు బాగా పనిచేస్తున్నారు, మీకు సీట్ లేకపోయినా పర్లేదు, మేము పలానా ప్రయారిటీ ఇస్తాం, మీరు రండి అమ్మా మాతో పాటు పనిచేయండి, మాతో పాటు ప్రచారానికి రండి అని చెప్తుంటారు. సో అట్లాంటి అప్పుడు మేము దగ్గరుండి పనిచేస్తాం. కానీ అంత మాత్రం కూడా అవకాశం లేకపోయిందా, వాళ్ళు మమ్మల్ని పలకరించలేదా అంటే ఐ డోంట్ నో సార్. సో ఎనీవే ఇక్కడ ఏది జరిగినా గానీ అన్న తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి టీడీపీ వాళ్ళకి పనిచేస్తాం, కార్యకర్తలకి పనిచేస్తాం, ఎమ్మెల్యేలకి పనిచేస్తాం, ఆయన ఏం చెప్తే అది చేస్తాం. ఈసారి మాత్రం ఎలక్షన్ ఆయన ఇష్టానికి వదిలేస్తున్నాను సార్, ఎందుకంటే గతంలో అన్న ఇక్కడ 30 చోట్ల గెలుస్తామంటూ రెచ్చగొట్టి తెలంగాణలో 7 చోట్ల కూడా డిపాజిట్ రాని పరిస్థితి మేము చూసాం. అన్నా నీకేంటన్నా నువ్వు తోపువు తురుమని 140 చోట్ల పోటీ చేస్తే అక్కడ ఓడించి ఆయన్ని అవమానపరిచాం. ఈసారి ఈ అవమానాలన్నిటికీ తార్కాణంగా మాకు మేము ఆయన తగ్గించుకున్నాడు వాస్తవం, మాకు మేము ఇంకా కూడా తగ్గించుకొని ఆయన గెలుపుని గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నామండి. పిఠాపురంలో మేము దగ్గరుండి పనిచేస్తాము, ఆయన ఏం చెప్తే అదే నిర్ణయం తీసుకుంటాం. ఈసారికి వ్యూహం ఆయనకే వదిలేస్తాం సార్. మేము ఎంత బాధపడినా ఆ బాధని దిగమింగి అన్న కోసం, ఎందుకంటే మా కోసం అన్న 2 ట్రిప్పులు త్యాగం చేశాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ విషయంలో కూడా బాధ ఉంది మీకు సార్? బాధ ఏం లేదు సార్, వాళ్ళకి మేము ఎవరో తెలియదు సార్. ఎన్ఆర్ఐలకి మేము ఏంటో తెలియాలి తెలుస్తుంది సార్? నిన్న కాక మొన్న ఏదో ఒక హాస్పిటల్ రన్ చేసే ఓనర్ గారికి మేమేం తెలుస్తుంది సార్? కూటమి అభ్యర్థి కదా, కూటమి అభ్యర్థికి నేను తెలియకపోవడం అంటే అది ఇక నా తప్ప, ఇక నేనేం చేయాలని పోస్టర్. ఇప్పుడు చౌదరి గారి కంటే నేను ఏంటో తెలుస్తుంది సార్ ప్యానెల్ లో ఉన్న వ్యక్తి. శ్రీనివాస్ చౌదరి గారి లాంగ్వేజ్ లో ఆయన చాలా ప్రజా సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అక్కడ అవకాశం ఇచ్చుంటారు. శర్మ గారు నమస్తే. నమస్తే నమస్తే సార్, కేంద్ర గారు నమస్తే సార్. ఏంటి పరిస్థితి ఈ కూటమిలో? లోకలోకలు చూస్తే ఏమనిపిస్తోంది? కూటమిలో లోకలోకలుగా మీరే కారణం అనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. రఘురామ కృష్ణరాజు గారికి టికెట్ రాకపోవడం వెనుక, పి గన్నవరంలో టికెట్ మార్చడం వెనుక, వీటన్నిటి వెనక కూడా మీరే ఉన్నారనే ఒక చర్చ తెలుగుదేశం పార్టీ చేస్తోంది సార్. మీకు, ప్యానెల్ లో ఉన్న కృష్ణరాజు గారికి, చౌదరి గారికి, రజనీ గారికి నమస్కారం. నాకైతే రజనీ గారు మాట్లాడింది నిజంగా ఆమె ఎంత బాధపడుతుందో, ఇవాళ జన సైనికులు చాలా మంది అదే బాధ చెప్తా ఉన్నారు నాకు, ఎందుకంటే నేను ప్రజారాజ్యం గురించి నాకు బాగా తెలుసు. అప్పుడు కూడా చాలా కష్టపడి పనిచేశారు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది మాత్రం, నేను పొలిటికల్ గా మాట్లాడటం లేదు సార్, పవన్ కళ్యాణ్ గారు చేసింది మాత్రం ఒక 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి లేకుండా చేసేసారు, అది మాత్రం నేను చెబుతాను. ఎందుకంటే ఆయన కనుక ఇవాళ బీజేపీతో ఏదో కలిసి కనెక్ట్ చేసినట్టుంటే ఇవాళ రజనీ గారు లాంటి అమ్మాయి బాగా మాట్లాడుతుంది, నేను చూస్తుంటాను అప్పుడప్పుడు యూట్యూబ్ లో. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మన అతను మహేష్, పోతిరి మహేష్ కానీ, రాయల్ కానీ, వీళ్ళందరికీ అవకాశాలు వస్తే 3 పార్టీలు 300-600 మంది నాయకులు తయారయ్యేవాళ్ళు ఈ రాష్ట్రంలో. దానివల్ల మనకి ఎంత ఉపయోగపడేది అంటే అంత ఉపయోగపడేది రాష్ట్రానికి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ గా కాసేపు పక్కన పెడదాం, ఆయన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్తున్నాను అని అన్నప్పుడు నిజంగా ఆయన కలిసి ఎస్ ఓటమో గెలుపో సార్ అది మనం ఎవరు నిర్ణయించలేం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ కి నిలబడినప్పుడు ఆయన ఏమన్నా డెఫినెట్ గా గెలిచేస్తాను అనుకున్నాడా? లేదు కదా. ఎప్పుడైనా సరే పోరాడేవాడే యోధుడు సార్, అంతేగాని నేను వాణ్ణి దింపుతా వీణి దింపుతా వాణ్ణి కలుస్తా అంటే రాజకీయాల్లో పనికిరాదని, ఎంతటి వాడైనా కూడా ప్రజల కోసం నేను. కానీ ఇందాక అమ్మాయి మా రజని మాట్లాడింది ఎక్సలెంట్, రియల్లీ మోస్ట్ ఆఫ్ ద జనసేన పీపుల్ నాకు చెప్తుంది ఇదే అన్నా, నువ్వు మొదటి నుంచి చెప్పావు మా వాడు ఇట్లా చేసేస్తాడు అని చెప్పి అట్లాగే బాధపడుతున్నారు. ఇవాళ నిర్ణయంగా బాధపడుతున్నారు. ఈ అమ్మాయికి సీట్ ఇవ్వమనండి, ఆ అమ్మాయికి డెఫినెట్ గా 10-15,000 ఓట్లు తెచ్చుకుంటుంది, ఓడిపోవచ్చు, అది వేరే విషయం. లీడర్షిప్ డెవలప్ అవుతుంది,
ఎందుకంటే ఓటమి కాదు లీడర్ గా తయారవుతుంది. నెక్స్ట్ 29 ఎలక్షన్స్ కి షీ విల్ కమ్ యాజ్ ఎ లీడర్. మీకు రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలిసిన ఇదే చంద్రబాబు నాయుడు గారు. చూడండి ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు సీట్లు, ఎవరు చెప్తాడు, కబుర్లు చెప్తాడు, నా పార్టీ వాళ్ళకి ఇచ్చా, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చా, ఇవన్నీ చెప్తాడు. ఎవరికి ఇస్తున్నాడు? వాళ్లేగా, ఆ పాత వాళ్లే కదండి. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉన్నారా నాకు చెప్పండి? ఇవాళ కొత్త గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది కొత్త వాళ్ళకి ఇస్తున్నాడు, కానీ మన ఈయన ఇచ్చింది ఎవరికండి? ఒక్కళ్ళన్నా కొత్తగా తెచ్చిన వాళ్ళని కానీ లేదు. ఇప్పుడు ఇటువంటి యంగ్స్టర్స్ వీళ్ళని తెచ్చిన వాళ్ళు ఉన్నారా? పోనీ పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు ఇచ్చారు ఆయన. ఒక నలుగురు ఐదుగురికి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే ఎంత బాగుండేది? ఒక నలుగురు ఐదుగురు, ఒక నలుగురు ఐదుగురు అన్నా నా పార్టీలో పనిచేశారు వీళ్ళు, ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు అని ఇచ్చాడా? ఇవాళ నేను చెప్తున్నా కదా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసింది ఈ రాష్ట్రానికి మిగతావన్నీ పక్కన పెట్టడం, కానీ 20 సంవత్సరాల పాత ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేకుండా మళ్ళా ఎవడొచ్చినా ఆడే ఆ ముసలాళ్ళు ఆడు 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 ముసలాళ్ళు అంటే ఇక్కడ నేను వేరే కాదండి, రాజకీయంగా ముసలాడు 70 ఏళ్ళు అయినా కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు గారు కూడా బాగా తిరుగుతున్నారు. దానికి కాదు చెప్పాడు, రాజకీయంగా నాశనం చేసిపోయాడు. ఇవాళ యంగ్ యూత్ లీడర్స్ లేకుండా చేసి పారేశాడు. నేను ఇవాళ చెప్తున్నాను, నేను ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ది పొలిటికల్ పార్టీస్. ఇవాళ రాష్ట్రంలో నాయకత్వం లేమి ఎంతో ఉంది. ఇవాటి రోజున యంగ్స్టర్స్ ని ప్రోత్సహించకుండా ఈ పార్టీల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరికిచ్చాడు? ఇవాళ బీజేపీ గురించి చెప్తా, ఆ బీజేపీలో ఇచ్చిన ఆరుగురు ఎవరండి? శ్రీనివాసరావు గారిని పక్కన పెడితే ఎవరండి? అసలు అట్లయితే అవును, నేను ఇంకెక్కువ వరప్రసాద్ గారు మినహా అందరూ చాలా ముందు నుంచి పనిచేస్తున్నారు బీజేపీలో. సార్ నేను ఒకటి మీకు తెలుసు, నేను ఎప్పటి నుంచి ఉన్నాను ఏంటి అనేది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఇప్పుడు ప్రజారాజ్యం నుంచి కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళందరూ జీవితాలను సాక్రిఫైస్ చేశారు. ఇవాళ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మీరందరూ సాక్రిఫైస్ చేయాలి, నా వ్యూహం నాకుంది, జగన్ తొక్కుతా, నువ్వు జగన్ తొక్కుతానో నొక్కుతావో నువ్వెవరయ్యా స్వామి? ప్రజలు నిర్ణయించేది, నువ్వు నిలబడు, నీ వాళ్ళందరినీ పక్కన పెట్టుకో, సైనికుల్ని పక్కన పెట్టుకో, యుద్ధానికి బయలుదేరు, అప్పుడు నిన్ను ఎస్ వచ్చాడు రా మొగాడు అనుకుని చేస్తారు. కానీ నువ్వు వెళ్ళి చంద్రబాబు గారితో దూరి ఏ సీట్ ఎవరు చెప్తుందో తెలియదు. ఒకటి ఆమె చెప్తున్నారు, వైసీపీ ఆయన బాలశౌరి గారు వచ్చి మా గేట్ ముందు 3 గంటలు నుంచున్నాడు అని. మరి మీరే చెప్తారుగా జగన్ గారు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వరు, జగన్ గారు ఎవరిని కలవరు. మరి ఇదే సేమ్ మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నా, ఇంకొక విషయం చెప్తున్నా. ఆయన ఏమంటున్నారు, మా చౌదరి గారు ఏమంటున్నారు, మీకు ఎందుకండి జర్నలిస్టులు కానీ? మరి ఇవాళ ఈనాడు ఇచ్చినటువంటి మెయిన్ హెడ్డింగ్ ఏంటి? విధేయులపై వేటు, మేత వేసిన వారికి సీటు. ఎవరికి మా గురించి చెప్తున్నాడు ఆయన? ఇవాడు ఎవరికి ఇచ్చాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చాడు? రఘురామకృష్ణరాజుకి ఇచ్చాడా? ఆ ఉండవల్లి శ్రీదేవి గారు ఆ అమ్మాయి పాపం, మా జగన్ గారు చెప్పాడు నువ్వు బయటికి వెళ్ళకమ్మా, సీట్ ఇవ్వకపోవచ్చు నీకు, నేను చేస్తానమ్మా అని చెప్తే వెళ్ళిపోయింది. ఇవాళ ఏమైనా బాధపడుతుంది పాపం. నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు గారు అనేటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్ ని నాయకత్వాన్ని చంపిపారేసిందంటే నేను చెప్తున్నా ఇవాళ, దట్ ఈస్ వర్డ్ ఐఎమ్ యూజింగ్. ఇవాళ ఆయన తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరండి? ఆయన ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరండి? 75 మందిలో 35 మంది. నేను ఇవాళ సామాజిక న్యాయం గురించి కూడా మాట్లాడుతున్నా, సామాజిక సమీకరణాల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను ఇవాళ రోజు. అదే చంద్రబాబు గారు ఇటువంటి వాళ్ళందరికీ కొత్త వాళ్ళకి ఇచ్చి చేసింటే కూడా మనం కూడా ఎస్ మా జగన్ గారు ఇచ్చినట్టుగా కొంతమందికి ఇచ్చాడు బానే ఉందిలే అనుకునేవాడి. కాదే, 75 మందిలో ఎంతమందికి ఇచ్చావు? పక్క పార్టీలో జనసేనలోనూ నీ వాళ్లే ఉంటారు, ఆ బీజేపీలోనూ నీ వాళ్లే ఉంటారు. ఏంటి ఈ మాటలు? వాళ్ళ పార్టీ టికెట్ వాళ్ళ ఇష్టం, మీరు ఎవరు అడగడానికి కదా శ్రీనివాస చౌదరి గారు, మా పార్టీలో ఎవరికి ఇచ్చుకోవాలో మేము తీసుకుంటాం, మీకు మీకేం పని అని. అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు చిత్తూరు జిల్లా ఉంది సార్, చిత్తూరు జిల్లాలో ఒక బీసీ సీట్ ఉండేది ఇంతకుముందు తంబలపల్లి, ఇప్పుడు అది తీసేసి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్న జయచంద్ర రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ సీట్ ఇచ్చారు. మొత్తం జిల్లాలో బీసీ సీట్ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఇంకో చోట కంప్లీట్ చేస్తే వాళ్ళ పార్టీ ఆలోచన లేదు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు శ్రీనివాస చౌదరి గారు అన్నట్టు ఏ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటుందండి? నాకు ఎందుకన్నా ఆయన మరి ఊరుకున్నాడా? నిన్నటి దాకా వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఇస్తుందిట, వీళ్ళకి ఇస్తుందిట అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడారు? మీ పచ్చప్య పత్రికలు ఎందుకు రాసినాయి? ఇప్పుడు కూడా రాశాడుగా, చూపించానుగా మీకు నేను. ఆయన విధేయులకి పోటీ వేసేట, మేత ఇచ్చిన వాళ్ళకి వేసేట, ఎవరు డబ్బులు తీసుకునిస్తున్నారు అని చెప్పినాయి కదా వాళ్ళు అందరూ అంటున్నారు. నా సీటు 100 కోట్లు కమ్మేశాడు చంద్రబాబు అని చెప్పినట్టు డైరెక్ట్ గా ఎన్ని ఏళ్ల నుంచో మా గుంటూరులో ఉన్నటువంటి మంత్రి చేసినటువంటి ఆయన డైరెక్ట్ గా కామెంట్ చేశాడుగా. అవును, ఇవాటి రోజున నేను చెప్తున్నాను, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యంగ్ డైనమిక్ గా బయటికి వచ్చి రేపు పొద్దున్న ఈ రాష్ట్రాన్ని మంచి నాయకత్వం ఇచ్చే వాళ్ళందరినీ కూడా కూకటి వాళ్ళతో సహా పెకిలించేసి చంద్రబాబు గారికి అప్పచెప్పేశాడు. ఆయన ఒక డజన్ మందితో అసెంబ్లీకి వెళ్ళాలనేది ప్రస్తుతానికి తాత్కాలిక వ్యూహం. ఆయన దీర్ఘకాలిక వ్యూహం ఏంటో చూద్దాం ఎలక్షన్ తర్వాత. ఒక్క నిమిషమే సార్ చంద్ర మన పవన్ కళ్యాణ్ గారు 2009 ప్రజారాజ్యంలో కూడా చూసాం, ఇప్పుడేం కొత్త కాదు. ఆయన వ్యూహాలు ఇప్పుడేం కొత్త కాదు, 2009లో చూసినాం.
2014లో వ్యూహం చూసాం, ఇప్పుడు 19లో వ్యూహం చూసాం, ఇప్పుడు చూసాం. ఈయనకి ఎంతసేపటికి జగన్ గారి మీద ఉన్నటువంటి ఆక్రోశము, ఈర్ష్య, ద్వేషం, నేను ఇవాడ ఒకటి ఎత్తున్నా, ఏ వ్యక్తి అయినా సరే, మనమైనా సరే, ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్య ద్వేషాలతో ఎప్పుడు పైకినాం? ఎదుటి వ్యక్తితో నాకు కాదు, నాకు ఓటేయండి, నేను గెలుస్తా అని చెప్పిన అనేటువంటి వాళ్ళతో ఉంటుంది. అంతే తప్ప ఆయన మీద పడి ఏడవటం తప్ప పవన్ కళ్యాణ్ గారు చేసింది చాలా నష్టం చేశాడు, నెంబర్ వన్. నెంబర్ టూ, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తున్నటువంటిది చాలా, ఇవాళ ఏం మాట్లాడతాడండి ఆయన కుప్పంలో కూడా, ఒక్కటే మాట చెప్పేస్తున్నానండి, ఆయన ఏం మాట్లాడతాడండి అసలు, మళ్ళా ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తాట, 20 కుటుంబాలకు ఒకటి పెడతాట, అసలు నమ్ముతారండి? ఇంకా ఇంకోటి చెప్తాను మీకు, 2009 మేనిఫెస్టో ఒకసారి చూడాలి వైఎన్ఆర్ గారు మీరు. 2009లో కూడా ఇదే దీపం పథకం, 150 రూపాయలకి గ్యాస్ సిలిండర్, పేదవారికి 1200, ఇదేలేదు కదా సార్ ఆయన. అందుకనే 2014లో ఇంకెవరు 600 ఇచ్చేశాడు, 87,000 కోట్లు చేసేస్తానన్నాడు, డాక్టర్ మహిళలకు అన్నాడు, కార్పొరేషన్ సరే సరే చేయలేదు, జలాలు తీర్పు ఇచ్చారు, ఓకే వదిలేదు. ఒక్క నిమిషం, కృష్ణాంజనేయులు గారితో చాలా సేపు వెయిట్ చేస్తున్నా సార్. నమస్తే. రైట్ కృష్ణాంజనేయులు గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, సీట్లు కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నిన్నటి స్టేట్మెంట్స్ ఏంటి, మీ మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? వైఎన్ఆర్ గారు ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చాలా మంచి ఒక సూత్రీకరణ చేశారు. వాళ్ళ సూత్రీకరణ ఏంటి అంటే, ప్రజలతో సంబంధాలు లేని వాళ్ళకి, ప్రజా సంబంధాలు లేని వాళ్ళకి, ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళకి సీట్లు ఇవ్వటం లేదు మేము అనేటువంటి మంచి సూత్రీకరణ చేశారు. గమ్మత్ ఏంటి అని అంటే, వాళ్ళ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు మీరు ప్రస్తావన చేశారు, మరి గుంటూరుకు సంబంధించినటువంటి ఆలపాటి రాజా ఇలాంటి వాళ్ళు, వాడ బండారు సత్యన జవహర్ గారు, సుజాత గారు, జవహర్, వీళ్ళందరినీ మనం వీళ్ళందరికీ ఎవరికి లేదు సార్, వీళ్ళకి ప్రజలకు సంబంధాలే లేవు వీళ్ళ దగ్గర. ఆ ప్రజా సంబంధాలు అసలే సంబంధాలు లేవు అని మనకు తెలియదు. ఇక్కడ ఎవరికి బాగా ప్రజా సంబంధాలు ఉన్నాయండి, చంద్రబాబు నాయుడు కుటుంబంలో 4 బాగా సంబంధాలు, 4 టిక్కెట్లు ఇచ్చారు, లెక్క పెట్టుకోండి 4 టిక్కెట్లు. యనమల రామకృష్ణుడు కుటుంబంలో ఒక్కసారి కూడా గెలిచిన చరిత్ర లేదు, 4 గెలిచేది యనమల రా, 4 గెలిచిన తర్వాత గెలవలేదు. మరి వాళ్ళ కుటుంబంలో 4 సీట్లు ఉన్నాయి, 4కో 3కో సీట్లు ఉన్నాయి వాళ్ళకే, తక్కువ లేదు. ఈ విధంగా వాళ్ళ కుటుంబాలకు సీట్లు ఇచ్చుకోవడం కోసం ఈ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు, ఇంకా వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు వీళ్ళందరూ. రెండోది ఏంటి అంటే, ఈ 4.5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీకి అండదండలు ఇచ్చినటువంటి వాళ్ళు సోదిలో కూడా లేరండి ఈరోజు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, ప్రజా సంబంధాలకు సంబంధించినటువంటి, వాళ్ళ సర్వేలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇది చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఆయన తెరిచినటువంటి పుస్తకం యూజ్ అండ్ త్రో, ఎవరినైనా వాడుకుంటాడు వదిలేస్తాడు. దీంట్లో అసలు చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పక, ఆయన వాడుకునే వాళ్ళకి వదిలేసుకునే వాళ్ళకి లేని బాధ మీకు నాకు ఎందుకు? మరి మీరు అదే మాట్లాడుతున్నారు కదా ఆయనే, కాబట్టి ఆయన అడుగుకున్నాడు పాపం. ఇప్పుడు నేనేమంటానంటే, ఆ బాధ లేదు అనేటువంటి చెప్పాల్సింది ఎవరంటే, ఇప్పుడు చెప్పాల్సిన వ్యక్తి రఘురామకృష్ణరాజు చెప్పాలి. ఆ బాధ ఏదో రఘురామకృష్ణరాజు తెలిసింది, వాడుకొని ఎంత వాడేశాడో, అసలు వాడకం ఎలా ఉంటుంది అని చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణరాజును వాడినట్టుగా ఈ 4.5 సంవత్సరాలు ఎవరినో వాళ్ళ పూర్తిగా వాడేశాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటండి? ఇది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యవహారం. అసలు కూటమికి సంబంధించినటువంటి వ్యవహారాలు అసలు వీళ్ళందరూ ఏ విధంగా ముందుకు వెళ్ళగలరు అనేటువంటి దానికి ఈ అసలు ఇంతకన్నా పెద్ద అసలు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆ పార్టీలో అనేకమైనటువంటి కథలు కథలండి. మీరు బీజేపీకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది, బీజేపీ అంటే అసలు బీజేపీ ఎవరు? ఆ బీజేపీకి సంబంధించినటువంటి ఒక 3 దశాబ్దాలుగా 2 దశాబ్దాలుగా పనిచేసేట వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అనర్హులు సీటుకి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి వస్తారా? లేదు అంటే ఈ రోజు రాత్రి చేరితే రేపు పొద్దునే సీటు వస్తుందా? వరప్రసాద్ లాంటి వాళ్ళు వైఎస్ఆర్ జనసేన ద్వారా ఎలా వస్తారు? మరి ఆయన మొన్నటిదాకా వైసీపీలో ఉండడు, అంతకు ముందు మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తా ఏంటంటే, సో ఒకసారి ఒక పార్టీలో చేరిన తర్వాత ఇంకా పార్టీ మనిషి, వాళ్ళు టీడీపీ నుంచి వచ్చినా బీజేపీనా లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చిన బీజేపీ ఉండదు. ముందు రోజు కండవ మార్చుకొని దానా నాగేంద్ర గారు లాంటి వాళ్ళు టికెట్ తీసుకుని చూసాం, కేశిని నాని గారు వైసీపీలో జరిగిన తర్వాత 1 వీక్ గ్యాప్లో ఆయన టికెట్ తీసుకోవడం చూసాం. ఇవన్నీ ఒకసారి పార్టీలో జరిగిన తర్వాత పార్టీ మనుషులే. కానీ శ్రీనివాస్ చౌదరి గారు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు వైసీపీ కోవర్ట్లోనే ఒక 4 పేర్లు చెప్పారు ఆయన, వాళ్ళని వైసీపీ కోవర్ట్లుగా చూడాల్సిన పరిస్థితి ఉంటుందా? మరి ఒక నిజంగా వాళ్ళు వైసీపీ కోవట్లు అయితే పాపం, మరి తెలుగుదేశం నడుపుతున్నటువంటి ఈ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు
మరి ఆవిడ అధ్యక్షురాలు చెబితే వాళ్ళని సస్పెండ్ చేస్తే పోయింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు. మన తెలుగుదేశం బీజేపీలో ఉండడానికి వీల్లేదు వీళ్ళు, ఆ వీళ్ళని సస్పెండ్ చేసేవారు. ఎందుకంటే పాత బీజేపీ 2-3 దశాబ్దాలుగా పనిచేయటం అనేది పెద్ద అనర్హత అంటే వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి కదా. సోమ వీర్రాజు ఆయన ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, మేము గుర్తు పెట్టుకోవాలంటే అలా ఉంటది ఇలా ఉంటదని ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, జాతీయ కార్యదర్శి సత్యకుమారు, ఆ వీళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లని ఎవరు చెబుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు, ఇది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అసలు బీజేపీ ఎవరు ఇప్పుడు ఆక్యుపై చేసినటువంటి వాళ్ళు ఎవరు, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి పురంధేశ్వరు వచ్చి ఇప్పుడు మొన్న చేరినటువంటి పురంధేశ్వరు ఇప్పుడు వచ్చి ఆవిడ అధ్యక్షురాలైంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు ఎంపీ సీట్లు తీసుకున్నారు, లేకపోతే ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఇక వైఎస్ జనసేన పార్టీ పరిస్థితి చూస్తే మరిదారులు వాళ్ళు, జనసేన పరిస్థితి వాళ్ళ వాళ్ళ బాగా వర్ణనాతీతం మీరు గమనించండి. ఇప్పుడు జనసేనకు సంబంధించిన 10 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ఈ రోజున ఈ విధంగా నిలబడ్డాడు అని అంటే దీని ఎవరు త్యాగమండి, పవన్ కళ్యాణ్ త్యాగమా? ఆయన సినిమా షూటింగ్లు చేసుకుంటున్నాడు, ఖాళీ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తున్నాడు, ఏదో ఒకటి ఏదో ఉద్యమం చేస్తాడు, మీటింగ్ పెడతాడు, ఏదో ఒకటి చేసుకుంటూ పోతాడు. ఎందుకు నేను ఈ సినిమా షూటింగ్లు అన్నానంటే ఇది విమర్శ కాదండి. ఆంధ్రప్రదేశ్ లో 2019 తర్వాత, రేపు 2014-19 వరకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అప్పుడు ఆ రోజు ప్రభుత్వంలో ఉంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారులు. జనసేనకైనా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తుంటే ఖచ్చితంగా ఆయనకు ఒక ఈ రోజున అవకాశం స్పేస్ ఖచ్చితంగా ఉంది, ఆ విధమైనటువంటి ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయకుండా ఫెయిల్ అయినటువంటి వారు పవన్ కళ్యాణ్. ఆయన ఫెయిల్ అయ్యి నా మాకు 144 సీట్లలో పోటీ చేస్తే నేను పవన్ కళ్యాణ్ గెలవలేదు, గెలవలేదంటే ఎవరు, పవన్ కళ్యాణ్ కదా ఫెయిల్ అయింది, ఎవరు అందరూ ఓడిపోయారు అంటే ఎవరు పెళ్లి పవన్ కళ్యాణ్. తెలంగాణలో పోటీ చేశాడు, 32 కావాలన్నాడు, 8 పోటీ చేశాడు, 8లో డిపాజిట్లు రాలేదు, పాప పర్యలక్కన కొంత 5000 వచ్చింది. పోలికతో పని లేదండి, పోలిక ఖచ్చితంగా పోలుస్తారండి. నోటాతో బీజేపీని పోల్చడం లేదంటే నోట అక్కడ తక్కువ వచ్చిన ప్రతిసారి అంటే వాడు పాపం వాడు ఎంత బాధపడతారు, ఎవరికైనా పోలిక ఉంటది. పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు ప్రతిసారి అంటారండి, అంటే ఎవరి కోసం పడతారు, ఏంటి 2 చోట్ల ఓడిపోయాడు కాబట్టి పడతాడు, రేపొద్దు గెలిచిన తర్వాత నేను మేసం మేళ అవుతాడు పవన్ కళ్యాణ్ నేను గెలిచాను, అందుకే ఇప్పుడు ఈ తాపత్రయం అంత. ఈ ఫెయిల్యూర్ అంద కారణం ఎవరు, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్. పోనీ ఇప్పుడు ఏమైనా సరిగైనటువంటి పరిస్థితిలో చేశాడా ఎవరు, ఇప్పుడు ఆవిడ కాకినాడ మాజీ మేయర్ సరోజ, ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కానీ, పార్టీ నిలబెట్టేటువంటి ప్రయత్నాలు కానీ, వాళ్ళు చేసినటువంటి దానికి ఈ రోజున ఎక్కడ మీరు ఈ రోజున గౌరవం ఉంది. మీరు ఒక చాలా మంచి ప్రస్తావన చేశారు, అసలు జనసేన అంటే ఎవరు, ఫేస్ ఆఫ్ ద జనసేన టీవీలో మాట్లాడేటువంటి వీళ్ళే కదా కనీసము, టీవీలో మాట్లాడేటువంటి మహేష్ గారు లాంటి వాళ్ళు క్షేత్రంలో కూడా విజయవాడ అంటే ఏ ఇష్యూ ఉన్నా వాళ్ళు మాట్లాడడం ఫైట్ చేయడం చూసాం అక్కడ. టీవీలో మాట్లాడటమో లేకపోతే ఇంకొకటో కాదండి, పోయినారు కదా ఇప్పుడు ఆయన. అసలు ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసైతే మీకు పోతిన మహేష్ క్షేత్ర స్థాయిలో నిరంతరం జనంలో ఉంటాడు, ప్రతి ఇష్యూలో కూడా. వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి పోరాటం చేసినటువంటి వాడు, పవన్ కళ్యాణ్ అన్న విషయం ఆయన కొంత సమయం తీసుకున్నాడేమో గానీ ఎప్పుడు పోతిన మహేష్ అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నాడు. మరి అలాంటి వాడికి అనర్హత ఏంటి అని అంటే పోతిన మహేష్ ఈ విధంగా ప్రజల్లో ఉండమనేటువంటి అనర్హత. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారి ప్రకారంగా ఆ విధంగా ప్రజల్లో ఉండకూడదు, పారాషూట్ లాగా వచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి భీమవరంలో అలా వచ్చేసి ఇలాగా ఆ రామాంజనేయులు పులివర్తి రామాంజనేయులు ఇలా వచ్చేసి ఇలా టికెట్ తీసుకోవాలి. అదే విధంగా ఆవిడ శ్రీనివాసులు అక్కడ కిరణ్ రాయల్ ఎప్పుడు చూసినా నిరంతర పోరాటం, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మీద రోజా మీద తీవ్రమైనటువంటి పోరాటాలు కేసులు అవన్నీ చూసి చేయించుకున్నటువంటి కిరణ్ రాయల్ పరిస్థితి ఏంటండి ఈ రోజున, ఎవరైనా పట్టించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా? అరుణ్ శ్రీనివాసులు తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళందరే నెత్తిని పెట్టినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఎవరైనా సరే పొద్దున జనసేన పార్టీకి, ఇప్పుడు వాళ్ళు అంటారు మేము జనసేన మా నాయకుడు ఏం చెప్తే అదే, ఎన్ని రోజులు వింటారు ఇవన్నీ కూడా, ఊరికే చెప్పడానికి పవన్ కళ్యాణ్ తెలుసండి, ఇది ఒక క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ అంటారు, పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇస్తా అంటాడు, ఓటు మాత్రం వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారని పవన్ కళ్యాణ్ చెప్తారు. ఎందుకంటే ఎవరు ఓట్లు వేస్తారు, గతంలో అట్లా చేశారు ఈసారి అట్లా చేయకండి అన్నారు, చేయరు అనే నమ్మకం ఆయన ఉంది, ఆయనకు ఉంది, చూద్దాం. సార్ చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ని ఎలా చూస్తారు? కృష్ణాంజనేయులు గారు ముస్లింలకు సంబంధించిన అంశంపై నిన్న ఆయన మాట్లాడిన మాట, ఎన్డీఏనే పిలిచింది కాబట్టి మనం వెళ్ళాం పొత్తు పెట్టుకున్నాం అని చెప్తున్న మాటని
చంద్రబాబు నాయుడు గురించి బీజేపీ వాళ్ళకి చాలా బాగా తెలుస్తుండే, వాళ్ళకి తెలిసిన ఎవ్వరికి తెలియదు. మీరు చూడండి 1999లో గెలిచిన తర్వాత వాళ్ళని ఎంత కీర్తించాడు, 2004లో ఓడిపోయిన తర్వాత ఎంత తిట్టాడు, అదే విధంగా 2014లో పొత్తు పెట్టుకోవడానికి ఎలా పొగిడాడు, అదే విధంగా 2018లో ఎలా తిట్టాడు. నల్ల చొక్కా వేసుకొని మీ నాకు తెలిసి 2019 ఎన్నికలకు ముందండి, ఎన్నికలకు ముందు ఇదే ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి మీటింగ్ లో మీరు చూడండి విజువల్స్ కొడితే ఇప్పుడు వీడియో రికార్డ్ తో సహా దొరుకుతుంది. నేను నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున గోద్రా అల్లర్లకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది నేను తమ్ముళ్ళు అని ఆ రోజు నడిచాడు చేశాడండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు అయిపోయింది 2019 ఎన్నికలు అయిపోయింది, ఇప్పుడు మొన్న చిలకలూరిపేటలో తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో అసలు బీజేపీ వాళ్ళు కూడా పొగడరండి నరేంద్ర మోడీ అట్లా. అసలు అతనికి భజన కీర్తనలు మామూలుగా లేవు. మరి అలాంటి భజన కీర్తనలో ఉన్నటువంటి ఈయన వాళ్ళు వచ్చి నాతో పొత్తు పెట్టుకున్నారు అని అంటే, అమిత్ షా మొన్న ఇండియా టుడే కన్క్లేవ్ లో చాలా స్పష్టంగా ఢిల్లీలో అనుకుంటా మనం చాలా స్పష్టంగా చెప్పాడు, చాలా మంది మా దగ్గర నుంచి వెళ్ళారు, వాళ్ళు ఒక బుద్ధి వచ్చింది, బుద్ధి వచ్చి తిరిగి వచ్చారు అని చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పాడు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరైనా మా దగ్గర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్లే తిరిగి వస్తున్నారు తప్ప బుద్ధి తెలుసు చూసాము మాట్లాడింది కూడా విన్నాము. మరి నిన్న ఆయన ఎందుకు ఈ విషయం మాట్లాడి ఉంటారు? పైగా ఇంకా కొత్త అయిపోయింది కదండి, పొత్తు పెట్టుకున్నారు అయిపోయింది, నరేంద్ర మోడీ కూడా వచ్చి కమిట్ అయ్యాడు, ఇంకెక్కడికి పోతారు పొత్తు పెట్టుకున్న తర్వాత? ఇంకా ఇప్పుడైతే పోలేరు కదా, ఇంకా ఇక ఏ విధంగా అయినా సరే కొంచెం జనానికి నవ్వుతారని పొత్తులో కంటిన్యూ అవ్వాలి. అంతేనా సీట్లు, అంతేనా బీజేపీని వదిలించుకోండి? బీజేపీని వదిలించుకోవడం కాదు, బీజేపీ వదిలించుకోవాలని కూడా అనుకుంటుందా అండి బీజేపీ? ఎందుకంటే ఈ రోజున అయినా ఈ రోజున చంద్రబాబు నాయుడు వదలనటువంటి పరిస్థితి ఉంది. మీరు గమనించండి, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ కేంద్ర నాయకత్వానికి రాసినటువంటి స్పష్టమైనటువంటి లేఖ ఏంటి, చంద్రబాబు నాయుడు మొత్తం ఓడిపోయేటువంటి సీట్లు ఇచ్చాడు, అదే విధంగా తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి బీజేపీ తరఫున పోటీ చేయించాలంటున్నాడు, ఇస్తానన్న సీట్లు ఇవ్వలేదు, ఈ మోసం ఇప్పటి నుంచే మొదలైతే అసలు మనకు వద్దు తెలుగుదేశం పార్టీతో అని వాళ్ళు గగ్గోలు పెడుతూ ఈ రోజున కేంద్ర అధినాయకత్వానికి లేఖలు రాశారండి. అసలైనటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బాధ ఆవేదన ఈ రోజున వర్ణనాతీతం. ఈ రోజున బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్ లో అసలైనటువంటి బీజేపీ లేదు, ఎవరికి లాభం వచ్చేది ఎవరికి పోయేది ఉంది ఇప్పుడు అన్నట్టుగా. ఎవరైనా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బీజేపీ అనొచ్చు. ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెబుతున్నారు కదా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళందరూ బీజేపీలో ఉన్నారు. శర్మ గారు ఒక నిమిషం, శర్మ గారు ఇదేమైనా ఉందా బీజేపీని వదిలించుకుందామనే ఆలోచన ఏమైనా బాబు గారు చేస్తున్నారా? ముస్లింలకు సంబంధించి ప్రస్తావన తెచ్చారు పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, తెలుగుదేశం పార్టీ మీడియాగా ముద్రపడ్డ ఓ ప్రధానమైన పత్రిక మొన్న ఆదివారం ఏం రాసింది అంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఒక పెనుభూతంలా మారిపోయారు, పెనుభూతంలా మారి రాజకీయ పార్టీని కబలించేస్తున్నారు, కబలిస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎదురు నిలబడితే ఆయన కూడా కబలిస్తారు కాబట్టి తెలివిగా ఆయన పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. సార్, యాక్చువల్గా నిన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరుల దగ్గర మాట్లాడింది ఏంటంటే, నా దగ్గరికి వాళ్ళు వచ్చారు, నా కూడా అవసరమే, అందుకని పెట్టుకున్నాను అన్న డైరెక్ట్ గా ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టుకున్నాడు అనేటువంటిది మన వారాంత పలుకులు ఆయన మొన్న సండే రోజు రాసేశాడు. అవును, నరేంద్ర మోడీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు, ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. మాయాబజార్ సినిమాలో ఘటోత్కజుడి సైన్యం కోర్ కోర్ శరణు కోర్ అని ప్రత్యర్థులను వేటాడింది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ కూడా రాజకీయ ప్రతినిధుల నుంచి ఇదే ఆశిస్తున్నారు, శరణు కోరిన వారు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు, అందుకనే చంద్రబాబు నాయుడు గారు రాజీ పడ్డాడు అని చెప్పారు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారతదేశ ప్రధానమంత్రిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కలవడానికి వెళ్తే కేసుల కోసం వెళ్ళాడు, దానికోసం వెళ్ళాడు అంటే ఆయన ఏమన్నా నరేంద్ర మోడీ గారితో నాకు అవసరం లేదు, నా పార్టీ నేను సొంతం అని ఆయన వెళ్తే, మరి చంద్రబాబు నాయుడు గారు రాజీ పడ్డాక ఎందుకు రాజీ పడ్డారు అనేది మా వారంత పలుకులు ఆయన చెప్పేసేసాడు. ఎందుకు అని చెప్పారంటే కేసుల గురించి అని చెప్పారు. అందుకని ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ మింగేసింది సార్, ఇట్ ఇస్ ఓవర్. ఎందుకని చెప్పంటే ఇవాళ ఇది లాస్ట్ ఎలక్షన్, తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎలక్షన్, చంద్రబాబు నాయుడు గారికి ఇది లాస్ట్ ఎలక్షన్. అయితే ఇక్కడ చంద్రబాబు గారికి ఇది వరకటిలాగా ఎందుకు వాళ్ళు ఇచ్చేయట్లేదని చెప్పంటే, మొన్న అమిత్ షా గారు ఒక మాట అన్నారు, పొత్తులు కుదిరినాయి,
కానీ మీరు వెళ్ళి లోకల్ లీడర్స్ తోటి కూర్చుని సీట్ల ఇది చేసుకోండి అని చెప్పి పంపించేశారు. ఎందుకు పంపించారంటే, పురంధరేశ్వర గారికి నిజానికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు నేను కూడా ఏమనుకున్నానంటే, ఒక ప్రత్యామ్నాయం కింద బశ్వంత శర్మ అస్సాం అట్లా ఈమెమో బ్రహ్మాండంగా లేస్తుందేమో, ఎందుకంటే ఇంకే చంద్రబాబు తోటి పడుకుంటుంటారు కదా. కానీ పాపం చంద్రబాబు గారు అరెస్ట్ అయితే ఫస్ట్ మాట్లాడిన అక్రమ అరెస్ట్ మోదీ ఆయన అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఆ లొకేషన్ తీసుకుని వెళ్ళి అంటే ఆమె ఆల్మోస్ట్ తెలియజేసేసింది మేమంతా ఒకటే తానుకుంటామో అని చెప్పి. దాంతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఈ ఎలక్షన్ వల్ల వాళ్ళకి నష్టం లేదు లాభం లేదు, ఇప్పుడు ఇక్కడ ఒక్క సీట్ రాకపోయినా వాళ్ళకి వచ్చేటువంటి నష్టం లేదు. అటువంటి పరిస్థితులలో బెటర్ తెలుగుదేశం పార్టీ ఇంతటితోటి ఎండవ కాబోతోంది. అటువంటి పరిస్థితుల్లో మనం అనవసరంగా ఎందుకు వెళ్ళాలి అనేది నెంబర్ వన్. అయితే నెంబర్ టూ, మీరు ఇందాక ఒక మాట అంటున్నారు మన శ్రీనివాస్ చౌదరి గారు, చివరికి సత్యకుమార్ గారిని కూడా కలిపేశాడు. కానీ జీవీఎల్ గారు, సోమవీర్ రాజు గారు, విష్ణువర్ధన్ రెడ్డిని కొంచెం పక్కన పెడితే సత్యకుమార్ గారు అసలు జగన్ గారి మీద అసలు ఆయన ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు కంటే కూడా ఎక్కువ మాట్లాడేశాడు. రఘురామ కృష్ణ సెకండ్ ఆయనే. ఎందుకు ఇవాళ సామాజిక సమీకరణాలు, నేను ఇవాళ మళ్ళా చెప్తున్నాను సామాజిక సమీకరణాలు, వాళ్ళు 75 సీట్లలో చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో నుంచి ఇచ్చినా ఈ పార్టీలో నుంచి ఇచ్చినా ఎక్కడి నుంచి ఇచ్చినా ఒక వర్గానికి మాత్రమే ఇచ్చాడు. అందువల్ల సత్యకుమార్ అయినా ఒకటే, లేకపోతే జీవీఎల్ అయినా ఒకటి. సరే సరే సరే, నాకు ఒకటి ఆన్సర్ చెప్పండి, టైం అయిపోతుంది. శ్రీమతి చౌదరి గారితో మాట్లాడి ఇప్పుడు ఆయన ప్రధాని మోడీని అదేంటి పెనుభూతం అని మాట్లాడితే కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కనీసం స్పందించాలని ఎందుకు అనిపించలేదు అంటారు? సరే ఇప్పుడు ఎవరికి నచ్చిన కథలు వాళ్ళు శర్మగారు వచ్చింది తీసుకుని వస్తారు. శర్మగారు, ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా ప్రధాని మోడీని పెనుభూతం అన్నప్పుడు కూడా ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఎవరండి వెన్నుపోటు? చంద్రబాబు నాయుడు గారు, సారీ, ప్రధాని నరేంద్ర మోడీ ఒక పెనుభూతంలా మారాడు అని టీడీపీ మీడియా రాస్తుంటే ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా ఎందుకు స్పందించలేదు? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చూడండి, బడ్జెట్ వచ్చిన నెక్స్ట్ డే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ వచ్చిన నెక్స్ట్ డే ఈనాడు రాసింది అంటే మోసం మోసం, ఈ బడ్జెట్ లో ప్రతిసారి కేంద్రం మమ్మల్ని మోసం చేస్తుంది అని క్లియర్ గా ఆంధ్ర రాసిన రోజున నేను అనుకున్నా పురంధరేశ్వర గారు ఏదైనా బయటకు వచ్చి మాట్లాడతారు, ఏమీ లేదు. నిన్న రాసింది ఆ వారంత పనులు ఆయన రాసింది, షో ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు ఐటీ ఈడీని ఉపయోగిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు, ఆయనంతటి డేంజరస్ రాజకీయ నాయకుడు లేడంటే పురంధరేశ్వర గారు ఒక మాట మాట్లాడలే, ఈ సత్యకుమార్ గారు ఒక మాట మాట్లాడలే. ఒక మాట చెప్పొచ్చా? నేను ఒక మాట చెప్పొచ్చా? చెప్పండి. మీరేమనుకోవచ్చు సుందరరామ్ సార్, ఒక మీద అడ్డపడదు. ఒకటి, తల తోక నడిస్తుంది, తోక అయితే తల నడిచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రము తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం మీడియా వాళ్ళ పార్టీని నడుస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా మీడియా ఆడించినట్టు ఆడేటువంటి పీలు బొమ్మలాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఇంత దిగజారిపోయింది. ఇది స్పష్టం. శ్రీనివాస్ చౌదరి గారు అంగీకరించారు. ఎస్ఆర్ఆర్ గారు ఎవరు నచ్చిన కథలు వాళ్ళు చెప్పుకుంటే బాగానే ఉంటుంది, బయోగ్రఫీలు రాసుకోమని తప్పలేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎవరిని యూజ్ చేసి వదిలేలా అని చాలా క్లియర్ గా ఉన్నాడు. కొండా ఉమ్మహిని కానీ ఎవరైనా కానీ వాళ్ళు తగిన పదవులు ఇవ్వాలని వాళ్ళు చెప్పున్నారు. అలాగే జనసేన మిత్రులు బాధపడుతున్నారు, నేను చెప్పాను విన్నాను కదా, వాళ్ళకి ఎక్కువ నామినేట్ పదవులు ఇవ్వరు మాకే చెప్పారు. అనేక సందర్భంగా ఏ పార్టీకి ఏ పార్టీ నాయకులకి ఎలా కృతజ్ఞత తెలియజేయాలి, ఏ స్థానం గౌరవపరిస్తానని క్లియర్ గా ఉన్నాడు. రెండు బీజేపీలో ఉండేవాళ్ళు కోవట్లని వాళ్ళ నాయకులు చెప్తే నేను నీకు చెప్పాను, ఎందుకంటే గతంలో చాలా సందర్భంగా వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా సపోర్ట్ చేశారు మీకు తెలుసు ఆ విషయం. మూడో విషయం ఎవరు చెప్పారు కోవట్లని? అయ్యి మేము గోపన్ గారు చెప్తాం సార్, పలానా మంది చెప్పారు అనుకుని చెప్తాం. వాస్తవాలు తెలుసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఛానల్లో కూర్చొని ఒక అలిగేషన్ చేస్తున్నప్పుడు ఫలానా వాళ్ళు ఎవరో అన్నారు అన్నప్పుడు ఎవరన్నారు కూడా చెప్తే బాగుంటుంది. వ్యక్తిగతంగా మేము వాళ్ళ బీజేపీ నాయకులు పేర్లు చెప్పలేం కదా, అందుకే ఫలానా కారణాల్లో పక్కన పెట్టామని. ఇంక తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు రెండో విషయం. ఇంక రెండు, ఎవరికి సీట్లు ఇవ్వాలి ఏం చేయాలని పైన పార్టీ నాయకులు క్లియర్ గా ఆలోచించుకున్నారు. రెండు, మా వాళ్ళంత పలకలు కానీ ఇంకొక మా పార్టీ వాళ్ళేం కాదు, వాళ్ళు మా తెలుగుదేశం పార్టీకి మీడియాలే, మాకు మీగా ట్రై చేస్తే వస్తే ఎవరో సతకలు పెట్టిచ్చేస్తాము, వాళ్ళు ఎవరో మాట్లాడుకున్నారని వాళ్ళు చెప్పారని మీడియా చెప్పిన మాట చంద్రబాబు నాయుడు ఎందుకుంటారు సార్? ఎక్స్ట్రా నాకు తెలియదు, మరి ఆయన ఏం తెలియదు నాకు తెలియదు. ఆయన ఏదో రాసుకోవచ్చు తప్పలేదు, ఈనాడు రాసుకోవచ్చు, జ్యోతి రాసుకోవచ్చు, టీవీ పై రాసుకోవచ్చు, ఎవరు నచ్చినా రాసు వాళ్ళ కథలు రాసుకోవడానికి వాళ్ళు రెండింగ్ మీద ఎన్ని సీట్లు వెళ్తాయి, బీజేపీకి ఎన్ని సీట్లు, జనసేనకి ఎన్ని సీట్లు అని ఆ మీడియాలో రాసిన అక్షరం కూడా కొల్లుపోకుండా తెలుగుదేశం పార్టీ అన్నే సీట్లు ఇచ్చిందా లేదా, ఎవరు మీకు అధికార ప్రతినిధి వాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ ఎవరు చెబితే నడుస్తుంది,
జరుగుండొచ్చు. ఆ టీవీ ఫైవ్ నాడు మా పత్రికలు కాదు, మీరు దయచేసి ఎల్లో పత్రికలు పేరు పెట్టి అడుగు మాట్లాడద్దండి. అవి రాసే మా గెజిట్లు కాదు, సంబంధం కూడా లేదు మాకు. వాళ్ళు రెస్పాండ్ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, మోడీ గారితో సంబంధం మేము ఆడుకుంటాం. ఎవరికి ఎవరు ద్రోహం చేసే పరిస్థితి మేము లేవు. అందరూ కలిసి ఉమ్మడి అభ్యర్థి గెలిపించుకొని ముందుకెళ్తాం. మాకుండే భేదాభిప్రాయాలు మమ్మల్ని చేర్చాలనో, మా మీద కుట్ర పనాలు చేసే ప్రయత్నాలు వాళ్ళ మైండ్ కేవలం మీరు పడదలుచుకోలేదు. ఎవరికైనా బాధ కల్పిస్తుంటే, ఇబ్బంది కలిగించుంటే, ఎవరికి సీట్ రాలేదంటే అందరినీ కూడా పేర్లు రాసుకొని వారికి ఏ పదవులు ఇవ్వాలో ముందే చెప్పారు. అన్ని ఉమా గారు కూడా దాన్ని సాటిస్ఫై అయ్యారు. చాలా మంది ఎమ్మెల్సీ ద్వారా కృషి చేయాలని కూడా అనుకుంటున్నారు. చాలా మంది ఇబ్బంది స్థానికంగా సీనియర్ నాయకులు కూడా సీట్లు రాలేదని బాధపడిన సందర్భంగా మీకు తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ లో పార్టీ కోసం పనిచేసే నాయకులు కూడా మీరు ఎవరు లిస్ట్ ఇస్తారు, వారికి అందరూ మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పి చెప్పడం వల్ల కూర్చో జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది సార్, అదే పని మాట్లాడుకుంటున్నాం. మాలో ఉన్న విషయాలను మీడియా కాకపోతే మీరు ఇంత ముందు ఏదో మాట్లాడారు, నేను మళ్ళీ మీతో ఆడియో గ్యాప్ లో మాట్లాడలేకపోయా. మీరు ఛానల్ పెట్టుకొని మీరు ఛానల్ పెట్టుకుంటే ఎవరు ఏ టికెట్ ఇవ్వాలో మీరు చెప్తారా అని. నేను ఛానల్ పెట్టుకుని ఎవరెవరు టికెట్ ఇవ్వాలో చెప్పను, కానీ మీ పార్టీ ఛానల్ వాళ్ళు చెప్పినట్టు నడవకుండా ఉండాలని కోరుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ బాగు కోరి ఒక నిమిషం మీ పార్టీ మీడియా కాకపోతే, ఆంధ్రజ్యోతి పేపర్ మీ పార్టీ మీడియా కాకపోతే, ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధాని నరేంద్ర మోడీని ఒక పెనుభూతం అంటే, మీ కూటమిని దేశంలో లీడ్ చేస్తున్న నాయకుడి గురించి అటువంటి మాట మాట్లాడితే మీరు ఖండించుంటారు తెలుగుదేశం పార్టీ. మంచి మాట చెప్పారు శివరా గారు, నాకు ఫోర్త్ స్టేట్ రెస్పెక్ట్ ఉంది, అందుకే మీతో మాట్లాడారు. ఫోర్త్ స్టేట్ నిజాన్ని చెప్తుంది, నిర్ణయాలు చేయండి నిజాన్ని చెప్తుంది. నేను ఏమైందంటే, తెలుగుదేశం పార్టీలు ఇన్ని సీట్లు ఇస్తారని చెప్పి లేదు మోడీ గారు పెనుభూతం అని చెప్తే, రాధాకృష్ణ రాసుకుంటే మాకేం సంబంధం సార్? మా పత్రిక కాదు, మాకు సంబంధం లేదు, మా ఆస్తులు కావు. ఆరోపణ అలిగేషన్ ఎవరో చేస్తా స్పందించరా? మాకేం సంబంధం సార్? మోడీ గారిని తిట్టినంత మాత్రాన పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు సార్, వాళ్ళు రాష్ట్ర నాయకులు ఉన్నారు, జాతీయ నాయకులు. అలా చెప్పకుండా పోతే దాన్ని పోయి ప్రతి ఒక్క కూర్చొని సమయం పెట్టేసి బాబు ఎందుకు మురిగారని చెప్పి మాడే సమయం చెప్పేసి పోవాలి. అలా జరగదు. ఆధారాలు ఉన్నాయంటే ఏ సమాధానం చెప్పాలని చెప్పండి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఒక నిమిషం సార్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మురిగారు కాబట్టి మీరు స్పందించారు అంతేనా? అలా కాదు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ గారికి మోడీ గారికి సంబంధం మాకు తెలియదు. ఆ ఎందుకు చూడలేదు, శర్మ గారు చెప్పారు కాబట్టి పార్టీ నాయకులు వాళ్ళు ఖండించుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడు కాబట్టి. భారతదేశ ప్రధానిగా అలా అనకూడదు, తప్పు. మేము కూడా ఇప్పుడు మేము మీతో మాట్లాడతాం, భారతదేశ ప్రధానిగా గౌరవ ఇవ్వాలి, ఆ విధంగా మాట్లాడకూడదు. నేను కూడా ఖండిస్తా, మీ ద్వారానే ఖండిస్తున్నా. వాళ్ళ పార్టీ నాయకులు కావాలంటే చెప్పుకోవాలి, ఎందుకంటే రాయకూడదు కదా, తప్పు కదా. ఈనాడైనా దూరైనా మీరైనా నేనైనా ఎవరైనా ప్రధానమంత్రి స్థాయిని భూతము దెయ్యం అంటే, ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి సైకు అంటేనే మీకు వచ్చి ముఖ్యమంత్రి కదా అనకూడదు అంటాం మేము విధంగా. కనుక ఉత్తరాన్ని వేస్తున్నారు, ఏం చేయాలి మేము? కాబట్టి తప్పు, ఆ పదాలు వాడకూడదు. తప్పు, నేను ఖండిస్తాను. వాళ్ళ పార్టీ నాయకులు గొడవ పడమనండి. ఇప్పుడు మన పొందరేశ్ గారు కేసు పెట్టారు కదా, ఏదో 30 కోట్లు నాకు కరోనా స్థావించాలి, అదే డ్రగ్స్ కేసు పైన అటవల పొందరేస్తా వేయమనండి. పొందరేస్తారు కేసు అట్లా వేయమనండి. తప్పు కదా, అది అడగకూడదు కదా, ప్రధానమంత్రి స్థాయిలో అడగకూడదు. కాబట్టి ఏదో అంతర్గతంగా ఏం జరిగింది, ఏం మాట్లాడారు జ్యోతియో ఈనాడు ఇంకో పేపర్ గురించి మాట్లాడే అర్హత శక్తి మా సంబంధాలు లేవు సార్. వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు ఫోర్త్ ఎస్టేట్, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి స్వేచ్ఛ ఉంటది, మాట్లాడుకోవచ్చు రాసుకోవచ్చు. మేము దాన్ని ఖండించలేము, దాన్ని అభియోగంగా మాట్లాడబడుతుంది, దానికి క్రైటీరియా తీసుకుని పనిచేయడం లేదు. మా పార్టీ అధికార పదవి కావు, క్లియర్ గా చెప్పగలను నేను. మా పార్టీ వేరు, మా పార్టీ నిర్ణయాలు వేరు, మా పార్టీ కార్యక్రమాలు వేరు, మా నిబంధనలు వేరు, మా ఎన్నికల ప్రణాళికలు వేరు, మేము చేస్తున్న కార్యక్రమాలు వేరు. మా పార్టీ పత్రిక ప్రజా చైతన్యం ఉంది, దాంట్లో రాసి చెప్పండి, నేను మాడతా. మా వాళ్ళు అధికార వెబ్సైట్ చెప్పండి, నేను మాడతా కాదని. అట్లా వాళ్ళ సింపతి ఉండొచ్చు, నాకు మీ మీద అభిమానం ఉండొచ్చు. మీరు పిలుస్తారా, ఉదయం సార్ నమస్కారం సార్ చెప్పండి, టీతారని చెప్తాను. అంతేగాని అంత మొత్తాన్ని మీరు నేను ఒకటి, మీరు నేను వైఎస్ఆర్ జరిపినాను, శర్మ గారు బీజేపీలు జరిపినారు, కృష్ణాజీ గారు బీఎస్పీలు జరిపినారు. నా పాయింట్ ఏంటంటే, మీరు అందరు ఇప్పుడు మీరు కూటమిగా వెళ్తున్నారు. మీ అభ్యర్థి ఎవరు అభ్యర్థి ఉన్నా, టీడీపీ అభ్యర్థి, జనసేన అభ్యర్థి కాదు, కూటమి అభ్యర్థి. మొత్తం 175 స్థానాల్లో కూటమి అభ్యర్థులే ఉంటారు. మీకు ఇప్పుడు నాయకులు ఎవరు? ప్రధాని మోడీ గారు దేశ స్థాయిలో నాయకులు, రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకులు. మీ కూటమి నాయకుడి పైన అటువంటి వ్యాఖ్య వచ్చినప్పుడు కూటమిగా స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది కదా, అది పాయింట్. సరే 100% మీరు చెప్పిన మాట నేను ఒప్పుకుంటాను సార్. అందరు 100% నిజంగా స్పందించాలి. నేనే నాకు నిజంగా ప్రాణం ఇప్పుడు చెప్పాను, నేను నాకు తెలియదు, నేను చెప్పిన నేను ఖండిస్తున్నా. వాళ్ళ ముందు వాళ్ళ నాయకులు, అసలు మెయిన్ గా బీజేపీ నాయకులు ఉన్నారు కదా, అలా అనకూడదు కదా, తప్పు కదా. ముందు వాళ్ళ ముందుకు రావాలి కదా. మరీ ఓపెన్ గా మాట్లాడుతున్నా, మీతో నాయకులు గౌరవం ఉంటే ఖండిస్తాను, వదిలేస్తారు. నేనేదో ఒప్పుకుంటాను, నేనే ప్రధానమంత్రి ఆ స్థాయిలో అంత మాట మాట్లాడాల్సిన అవసరం లేదు, తప్పది. కంక్లూడ్ చేద్దాం చివరిగా.
సార్ సార్ మీరు చౌదరి గారు చాలా ఇరకాటంలో పెట్టేస్తారు. చౌదరి గారు లేదు, మీరు అసలు చాలా పాప మాటల మీద మాటలు వేసి ఆయనతోనే ఛానల్ పెట్టేసుకొని ఛానల్ లో టికెట్లు ఎవరు ఇవ్వాలో నువ్వు చెప్పేస్తావా అంటే నేను అప్పుడు ఆడియో ఆయన మాత్రం ఏం చెప్తాడు సార్? ఇప్పుడు మా నాయకులు ఇచ్చిన సీట్లకి టికెట్లకి మేము ఎలా సమాధానం చెప్తాం? ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా తప్పని పరిస్థితి. ఈ రోజు చౌదరి గారు చెప్పినట్టుగా చంద్రబాబు గారు కన్విన్స్ చేయడంలో ఆయనకు మించిన వాళ్ళు లేరండి. ఈ రోజు వర్మ గారు ఇండిపెండెంట్ గా కూడా అభ్యర్థిగా నుంచొని పెటాపురంలో గెలవగల సమర్థులు. అట్లాంటి వ్యక్తిని ఎదురు కూర్చోబెట్టి కన్విన్స్ చేసి బంగారుపల్లెలో భారీ మెజారిటీ ఇస్తానని ఈ రోజు మా మంగళగిరి పార్టీ ఆఫీస్ కు వచ్చి అన్నాని వెనకాల పనిచేస్తానంటూ కళ్యాణ్ గారి దగ్గర తిరుగుతున్నారంటే ఎంత కన్విన్స్ చేసినట్టు. సో మాకన్నా ఉన్న పరిస్థితి ఏంటంటే సార్, ఉన్న బడ్జెట్ ని ప్రకారం ఉన్న పరిస్థితిని ప్రకారం 21 సీట్లు కేటాయించిన చౌదరి గారు చెప్పినట్టుగా నామినేటెడ్ పోస్టులకి కార్పొరేషన్ వాటికి స్థానిక ఎన్నికలకు జనసేనకి ప్రయారిటీ ఇవ్వండి అని ప్రతి ఒక్కరి పేరు వారి దృష్టిలో ఉందండి. సో మాక్సిమం వాళ్ళు చేయగల న్యాయం చేస్తారు. అందులో ఉద్యమంలో వెళ్తున్నప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో నువ్వు పోతావు నేను ముందెళ్తాను ఇవన్నీ కాదండి. ఈసారి మా అంతిమ లక్ష్యం వైసీపీని గద్దదించడమే. సో తద్వారా దాని వెనకాల నిలబడిన నాయకులకి ఎంతవరకు ప్రయారిటీ ఇస్తారు అనేది ఇక వాళ్ళ విజ్ఞత వాళ్ళు ఇస్తారు. కిరణ్ లాంటి వాళ్ళు ఇంకా ఈవెన్ గాది వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలి, అవకాశాలు రావాలి, ఉండాలి. ప్రజాసేవలో ఉండాలి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, కృష్ణాంజనేయులు గారు, శర్మ గారు, అలాగే రజనీ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.